నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా దిగజారిందో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు దాకా ఏదో మీడియా ఛానళ్ళు లేకపోతే ప్రతిపక్షాలు టీడీపీ వాళ్ళు చెప్తుంటే ఇదే మంత్రులు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన గారు వచ్చేసి వీళ్ళు చెప్పేదంత అబద్ధాలు అని చెప్పి కొట్టేయడం జరగడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు మనం గమనించినట్లయితే ఈ 2.5 సంవత్సరాల నుంచి అయితే ఈరోజు మేము చెప్తున్న ఆ రోజు చెప్పిన నెంబర్లు ఈరోజు చెప్తున్న నెంబర్లు అన్నీ కూడా వాస్తవమే. కాకపోతే వాళ్ళు మేము ఏది చెప్పినా కూడా కొట్టేస్తూ చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అనుభవంతో సలహాలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా హేళన చేస్తూ మాకు తెలుసు ఎలా పరిపాలన చేయాలంటూ ఏ అంశంలో కూడా వినకుండా పెడచెవిన పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని నట్టేట ముంచారు. రాష్ట్రాన్ని నట్టేట ముంచడమే కాకుండా దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే పరువు పోయేటట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవం లేకుండా చేశారు. అయితే ఇదేదో నేను టీడీపీ అధికార ప్రతినిధిగా చెప్పడం కాదు, మీకు 3 ఇన్సిడెంట్లు చెప్తాను. వీళ్ళ ఆర్థిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదంటానికి, ఈరోజు ఆర్థికంగా రాష్ట్రం నట్టేట మునిగిందంటానికి 3 ఉదాహరణలు చెప్తాను. అది వారి వైపు నుంచే. ఒకటి, ఎంపీ శ్రీ మార్గాని భరత్ గారు మొన్న పార్లమెంటులో అంటే ఈ పార్లమెంటు సమావేశంలోనే మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏం చెప్పడం జరిగింది, అధ్యక్ష రాష్ట్రంలో మా రాష్ట్రంలో మేము జీతాలు ఇచ్చుకున్న పరిస్థితి కూడా లేము, అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం మేము అని చెప్పి మమ్మల్ని ఆదుకోవడం చెప్పేసి అడుక్కోవడం జరిగింది పార్లమెంట్లో. 2వ అంశం వచ్చేసరికి మిథున్ రెడ్డి గారు, శ్రీ మిథున్ రెడ్డి గారు నిన్న పార్లమెంట్లో మా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, రాష్ట్ర భవిష్యత్తు ఏంటంటే మాకు అర్థం కావట్లేదు, మీరు మమ్మల్ని ఆదుకోవాలి, ఇది ఎంపీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాము, ఎంప్లాయీస్కి పిఆర్సీ ఇవ్వలేము, మీరు అడిగినంత ఇవ్వలేము, అడిగినంత కాదు ఇవ్వాల్సినంత కూడా ఇవ్వలేము, సిపిఎస్ రద్దు చేయలేము, అది చేస్తే మా వల్ల కాదు, ఈరోజు జీతాలే రెవెన్యూ వచ్చే రెవెన్యూలో మేజర్ భాగమైంది అని చెప్పేసి మా చేత కాదని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తేయడం జరిగింది. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మాత్రం ముఖ్యమంత్రి గారు మాత్రం బయటికి రారు, వారు ఏం చెప్పారు దీని మీద. అఫ్కోర్స్ వారు రాకపోయినా కూడా వారు చెప్పిస్తున్న మాటలు ఇవి, ఉన్న పరిస్థితి ఇది. అయితే ఇలా రాష్ట్రము దివాలా తీస్తుంది అని చెప్పేసి దాదాపు 1 సంవత్సరం నుంచి మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. ఏ రోజు కూడా వారు మా మాటను చెవిన పెట్టిన పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పదే పదే హెచ్చరిస్తే ఏ రోజు పట్టించుకోకపోక హేళన చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పడం జరిగింది. ఆ రోజు ఎవరైనా సరే ఒక్కసారి చూద్దామని చెప్పేసి కరెంటు తీగలను పట్టుకుంటారని అడగడం జరిగింది. ఆ రోజు ఏమైంది, కరెంటు తీగలు పట్టుకుంటారని అడగడం జరిగింది. అప్పుడు క్లియర్గా వారికి ఉన్న అనుభవంతో ఆ రోజు మన ప్రజలందరినీ ప్రార్థించడం జరిగింది, మీరు దయచేసి ఓటు విషయంలో జాగ్రత్తగా ఆలోచించేయమని చెప్పేసి ఆ రోజు ప్రజలు అడగడం జరిగింది. సరే అయిపోయింది, ఒక అవకాశం అని ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎవరైనా సరే ఒక్కసారి చూద్దామని కరెంటు తీగలను పట్టుకుంటే దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో ఆ రోజు ఏదైతే చెప్పారో ఈరోజు కల్లారం మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే 1956 నుండి 2019 వరకు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే ఈరోజు ఈ 2.5 సంవత్సరంలో అంటే 30 నెలల్లో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనీవిని ఎరగని విధంగా అప్పుడైతే ఎన్ని 64 సంవత్సరాల్లో ఎంత అప్పు అయిందో 1956 నుంచి 2019 వరకు దాదాపు 63 సంవత్సరాల్లో ఎంత అప్పు అయిందో అంతకంటే అప్పు ఈరోజు 3,14,000 కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాలు అప్పు చేశారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక దాన్ని ఏమనాలి, ఆర్థిక దివాలా కోరుతానమనాలా, చేతగాంతనమనాలా, లేదా లూటీ చేశారనాలా, దుబారా చేశానా అనాలా, ఇవన్నీ కారణాలు ఉన్నవి. ఆర్థిక క్రమశిక్షణ లేదు, దుబారా ఉంది, లూటీ ఉంది, పెద్దలంటే లెక్క లేదు, భవిష్యత్ అంటే భయం లేదు, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోయి
ఈరోజు రాష్ట్రాన్ని నట్టేట ముంచారు. ఏదన్నంటే ఇంత తప్పులు ఎందుకైనాయి, ఈరోజు ఈ పరిస్థితి, ఇంత దివాలా కోరుతానానికి ఎందుకు వచ్చామంటే రెండే రెండు కారణాలు పదే పదే పాడిందా పాడరా పాసిపల్ల దాసరినట్టు రెండే రెండు కారణాలు చెప్తూ ఉంటారు. ఏంటయ్యా రెండు కారణాలు చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో మొత్తంలో ఇంకా ఎవరికి లేనట్టుగా వీరికి ఉన్నట్టు. ఒకటి ఊ అంటే ఆ అంటే కరోనా అంటారు. రెండో అంశం ఏం చెప్తారు, మేము విపరీతమైన సంక్షేమ పథకాలు చేసినామంటారు. నాకు అర్థం కాక అడుగుతాను, కరోనా ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే వచ్చిందా, లేకపోతే ప్రపంచంలో అన్ని దేశాలకు వచ్చిందా, లేదా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చిందా, రాలేదా? ఎవరు కూడా ఇలాంటి కుంటి సాకులు ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే చేయట్లేదే, మా కరోనా వచ్చింది మేము నా ఇబ్బంది పడ్డాము, మేము ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము, ఏ రాష్ట్రం ఏడవట్లేదే, ఏ రాష్ట్రం నుంచి ఆ ప్రతినిధి పార్లమెంట్లో అడగట్లేదే, పదే పదే కరోనా 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 ఒకటి, లేదంటే మేము సంక్షేమం అంటూ. ఏంటి వీళ్ళు చేసింది సంక్షేమం, కరోనా అందరికీ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా వల్ల ఎక్కువ లబ్ధి పొందింది. కేంద్రం నుంచి వచ్చే కరోనా నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే చెప్పాలంటే కేంద్రం ఆల్మోస్ట్ కరోనా టైంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రమే చాలా వరకు నిధులను సమకూర్చింది. దాదాపు 90% నిధులను సమకూర్చింది కరోనా టైంలో వచ్చిన ఇబ్బందులకు సంబంధించి. అది హాస్పిటలైజేషన్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి అంశం కావచ్చు. దాంట్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగిల్చుకున్న డబ్బులు ఈ ప్రశ్న మీద టైం సరిపోతుంది ఆ లెక్కలు చెప్పడానికి, బట్ డెఫినెట్గా ఆ లెక్కలతో కూడా మీ ముందుకు వస్తాను. ఒకటి. రెండోది ఏంటి, కరోనా వంక చెప్పి దేశంలో ఏ రాష్ట్రం ఈ విధంగా తీసుకునే విధంగా మన రాష్ట్రమే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయల అదనంగా అప్పు తెచ్చుకున్నది. ఏ రాష్ట్రం తెచ్చుకోలేదు. ఎఫ్ఆర్బిఎం 3 నుంచి 5% పెంచుకొని మరి ఇదంటే ఏమైంది. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను పెన్షన్ ట్యాక్స్ ఉందా, లిక్కర్ మీద పెంచారు, చెత్త ట్యాక్స్ వేశారు, ల్యాండ్ వాల్యూ పెంచారు, మున్సిపల్ ట్యాక్స్లు వేశారు, వెహికల్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచారు, ఇప్పుడు కొత్తగా ఓటీఎస్ని తీసుకొచ్చారు, ఏ ట్యాక్స్ పెంచరాదు మీరు. ఇప్పుడు భారతదేశంలో కరోనా వంకతో మిగతా రాష్ట్రాలు ఏమైనా పెంచుకున్నారా, ఎవరు పెంచుకోలేదు. ఇంకా కరోనాతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చాలా వరకు వాళ్ళ రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ మీద కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, రేట్లు తగ్గించారు, లేదా పెంచకుండా అలానే ఉంచడం జరిగింది. మనం ఏం చేసాము, పెంచడం జరిగింది. ఇంకా కరోనా వంక ఏదంటే కరోనా అన్నిటికి మించి రోజు ఉపయోగపడే ఆ ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ మీద దేశం మొత్తం కేంద్రము ప్లస్ రాష్ట్రాలు అన్ని తగ్గిస్తే మన ఒక్క రాష్ట్రాలు మాత్రం తగ్గించరా. మీరు పక్కన ఏ రాష్ట్రంతో తీసుకోండి, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, మినిమం 10 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద రేట్ ఎక్కువ వసూలు చేస్తారా. ఏదంటే కరోనా ఉండదు. మరి పక్క రాష్ట్రంలో కరోనా లేదా, ఒక పక్కనేమో 20,000 కోట్ల పైన అప్పు తెచ్చుకున్నది, ఒక పక్కనేమో అన్ని మీద ట్యాక్స్లు పెంచడం జరిగింది, ఇంకో పక్కనేమో కార్పొరేషన్స్ పెట్టి ఒక షెల్ కంపెనీస్ పెట్టినట్టు, ఒక ప్రైవేట్ కంపెనీ కదా, ఓ షెల్ కంపెనీలు పెట్టినట్టు పెట్టేసి విపరీతంగా కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చారు. అవి ఇంతవరకు ఒక 70,000 కోట్లు మాత్రం బయట పెట్టారు, కానీ మిగతా అమౌంట్లు ఎక్కడ పెట్టారో ఎంత తెచ్చారో కూడా అవి బయట పెట్టట్లేదు. మరి ఈ డబ్బంతా ఏమైంది. పోనీ మీరు ఏమైనా సంక్షేమ పథకాలు ఏదనంటే మేము సంక్షేమ పథకాలు గొప్పగా చెప్పాము, గొప్పగా చేసామంట. రెండో అంశం కరోనా కాకుండా ఏంటి మీరు గొప్ప చేసింది, మీరు ప్రజలు గమనించండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో యావరేజ్న సంక్షేమ పథకాలకి సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సరాసరిన 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదే వీళ్ళు ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఈ 2.5 సంవత్సరంలో సరాసరిన యావరేజ్న సంవత్సరానికి పెట్టింది ఎంత అంటే 42,000 కోట్ల రూపాయలు. దీనికి కూడా నేను లెక్కలతో వస్తాను, నేను ఏదో గాలిలో లెక్కలు చెప్పట్లేదు, అన్నీ కూడా లెక్కలు ఉన్నాయి, పేపర్లు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా బడ్జెటెడ్ కాపీసే. సో ఇది 50,000 కోట్ల రూపాయలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంవత్సరానికి సంక్షేమం మీద ఖర్చు పెడితే మీరు పెట్టింది ఏదంటే 42,000 కోట్ల రూపాయలు. దానికి ప్రపంచంలోనే లేదా దేశంలోనే గొప్పగా సంక్షేమం చేస్తున్నాము, ముందు పెన్నడ లేని విధంగా, ముందు ప్రభుత్వం చేయని విధంగానే మళ్ళీ డప్పాలు కొట్టుకుంటారు. రోజు వచ్చేసి న్యూస్ పేపర్స్లో కోట్ల కోట్లు ఖర్చు పెట్టి యాడ్ చేయటమా, చేయకుండా పని చేయకుండా యాడ్ చేసుకోవటమా, ఇదే మీరు చేసేది. పోనీ ఇంత గొప్ప చేసేమన్నా ఆదాయం సంపాదించారంటే రెవెన్యూ డెఫిసిట్. ఎంత రెవెన్యూ డెఫిసిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో వారు
అధికారంలోకి వచ్చడానికి మనకు రాష్ట్ర విభజన వల్ల 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉంటే దాన్ని వారు దిగిపోయడానికి 7,730 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. యావరేజ్ 5 సంవత్సరాల రెవెన్యూ డెఫిసిట్ తీసుకుంటే సంవత్సరానికి 7,730 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్. మీరేంటే 2.5 సంవత్సరాలు చేసిందంటే మీరు రెవెన్యూ డెఫిసిట్ ఎంత 30,787 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన నేపథ్యంలో అంత రెవెన్యూ డెఫిసిట్ వచ్చినా కూడా అనేక రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వచ్చిన రెవెన్యూ డెఫిసిట్ 7,730 కోట్ల రూపాయలు అయితే మీరు చేసింది ఏంటి 30,787 కోట్ల. ఎక్కడ 7,700 కోట్లు, ఎక్కడ 30,700 కోట్లు? దాదాపు 4.5 రెట్లు మీరు రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది చంద్రబాబు నాయుడు గారి కంటే. ఇదే పరిపాలన అంటే, ఇదే ఆర్థిక క్రమశిక్షణ. ఏదనంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పులు చేసి అప్పచెప్పాడు, రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉంది అన్నది. చంద్రబాబు నాయుడు గారి టైంలో మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే 3 లక్షల కోట్లు అయితే, మీరు 2.5 సంవత్సరాలు 3,14,000 కోట్లు అప్పు చేసి ఎవరు అప్పులతో రాష్ట్రాన్ని అప్పచెప్పారు మీకు? ఎవరకు అప్పులు చేశారు మీరు? ప్రతి మాట అబద్ధం, ప్రతి మాట అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, అన్ని తప్పులు లెక్కలు, తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వటం. పోనీ మీరేమైనా గొప్పగా రెవెన్యూ ఎక్కడైనా సరే మాకు రెవెన్యూ రాలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు తీసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ గ్రోత్ మినిమం, అంటే ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ మినిమం 20% ఉండేది, 20% మినిమం పైన పెరిగేది. చంద్రబాబు నాయుడు గారు దిగటానికి 2018-19 రాష్ట్ర ఆదాయము 14,684 కోట్లు. 14,684 కోట్లు అయితే 18-19 లాస్ట్ ఇయర్ చెప్తున్నాను, మిగతా ఇయర్స్ కూడా ఉన్నవి. కానీ జనరల్గా 20% పెరిగితే ఎంత పెరగాలి? ఒకవేళ తక్కువ అన్న కూడా వేసుకున్నా కూడా దాదాపు ఒక 22-23 వేల కోట్ల రూపాయలు కొత్తగా ఆదాయం పెరగాలి. ఏది నెక్స్ట్ ఇయర్కి 19-20 తర్వాత, 19-20 మీరు వచ్చిన ఆర్థిక సంవత్సరానికి. కానీ 19-20 ఏ కరోనా లేదా మీరు చెప్పే కుంటి సాకులు ఏం లేవు. మీకు వచ్చిన ఆదాయం ఎంత అంటే 110,871 కోట్లు. ఇవన్నీ బుక్కర గారు మీరు ప్రవేశపెట్టిన బడ్జెటెడ్ కాపీసే, గత ప్రభుత్వంలో ఉన్నవి ఇప్పుడున్న బడ్జెటెడ్ కాపీస్ నుంచి చెప్తున్నాను. సంవత్సరానికి ఒక 22-23 వేల కోట్లు పెరగాల్సింది పోయి ఏంటంటే మీరు చేసిన నిర్వాహకం అంటే తగ్గిస్తారు ఆదాయము. 22-23 వేల కోట్లు పెరగాల్సింది పోయి 14,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉంటే మీరు 110,000 కోట్లు తీసుకొస్తారా? ఇంకా 4,000 కోట్లు తగ్గింది. ఒక 22-23 వేల కోట్లు పెరగాల్సింది, 4,000 కోట్లు తగ్గింది. అంటే నెట్ ఎఫెక్ట్ ఎంత? 27,000 కోట్లు. ఇది కాదా మీ చేతకంతనము? దీనికేం వంక చెప్తారు మీరు? కరోనా చెప్తారా, లేదా ఇంకోటి చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడిందని చెప్తారా? 19-20 ఏమైంది? పోనీ మీరు నెక్స్ట్ ఇయర్ పోనీ 20-21 చూసేట్లేకి మళ్ళీ పెరిగింది 118,000 కోట్ల రూపాయలు. మళ్ళీ అది కరోనా ఉన్న సంవత్సరం 8,000 కోట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే. ఎట్లా పెరిగిందంటే మీ పర్ఫార్మెన్స్ వలన పెరగలేదు, ఎకనామిక్ యాక్టివిటీ వలన పెరగలేదు. 20-21 విపరీతంగా ట్యాక్సులు పెంచి పడేశారు. పెట్రోల్ డీజిల్ మీద కావచ్చు, లిక్కర్ మీద అయితే దాదాపు 100 రూపాయలు ఉంటే 300 రూపాయలు తీసుకెళ్ళిపోయారు. ఆ విధంగా మీరు విపరీతంగా ట్యాక్సులు పెంచడం జరిగింది. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణ సంబంధించి. ఇక రెండో అంశం వచ్చేసేలేకి దుబారా, మూడో అంశం లూటీ గురించి తీసుకుంటాను. దుబారా ఎవరైనా సరే బుగ్గన గారు మీరు ఆలోచించండి, ఆర్థిక శాఖ మంత్రి మీకు ఒక నమస్కారం స్వామి. మీరు మీ ఆర్థిక క్రమశిక్షణ మీరేంటో, మీరు ఎవరికి అర్థం కాదు మీరేంటో, మరి మీ పరిపాలన ఏంటో, మీ లెక్కలు ఏంటో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు 1 రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు బుగ్గన గారు మిగతా మంత్రులైనా ముఖ్యమంత్రి గారిని ఆలోచించుకోండి. మీ సొంత డబ్బులు అయితే 1-2 కొటేషన్లు తెప్పించుకుంటూ 4 సార్లు లెక్కలు వేసుకుంటూ చూసుకుంటూ, ప్రభుత్వ డబ్బు అనేట్లేక మీకు లెక్క పక్క లేకుండా పోయింది. ఎంతగా వృధా చేశారు మీరు ప్రభుత్వం. మీరు అధికారంలోకి వచ్చిన రోజు ప్రజావేదిక కూల్చడము 10 కోట్ల రూపాయలు, రంగులు వేయటము తీయటం 3,000 కోట్ల రూపాయలు, ఇంటింటికి బియ్యం అని చెప్పేసి శుభ్రంగా మంచి పీడిఎస్ సిస్టమ్, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ బాగుంటే మీ డబ్బా మీ బిల్డప్ల కోసం పోయి ఆ వ్యాన్లను కొన్నారు, సంచులు అన్నారు, అవి కొన్నారు 2,500 కోట్ల రూపాయలు బూడిదలు పోసిన పన్నీరు. పోనీ అది ఏమన్నా నడుస్తుందంటే ఈరోజు ఊళ్ళలో జనాలు తిట్టుకునే పరిస్థితి. ఇంతకుముందు శుద్ధంగా మేము ఇళ్ళకాడి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా కూర్చొని గౌరవప్రదంగా మేము రేషన్ తెచ్చుకునేవాళ్ళము. ఈరోజు ఆ వ్యాన్ ఎక్కడో ఆగుతుంది,
ఊర్చేవరో పోయి ఏదో అడుక్కుండల మాదిరి సంతులు పట్టుకొని ఆ వ్యాన్ దగ్గర నిలబడాలి. మీ అనాలోచిత నిర్ణయం వల్ల ఒకటి వాళ్ళు సుఖంగా లేరు, మీరు ఒక 2,500 కోట్ల రూపాయలు వృధా చేస్తారా? రంగుల ఏటీఎం చేయడానికి 3,000 కోట్ల రూపాయల ప్రజావేదిక కూల్చేస్తారా? ఇలా చెప్పుకుంటే చేత భారతం అంటున్నాయి. వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తారా? మీ ఎన్నికల నేపథ్యం కోసము, మీ రాజకీయ లబ్ధి కోసము వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చేసి వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్స్కి, వాళ్ళకు అది దేనికి కాదు, అది గవర్నమెంట్కి వచ్చేసరికి వాలంటరీ వ్యవస్థ సచివాలయం, దీనివల్ల వచ్చేసరికి దాదాపు 6,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వృధా. డూప్లికేషన్ సిస్టమ్, ఆల్రెడీ ఉన్న వ్యవస్థ మీకు యూజ్ చేసుకోవడం చేత కాదు, కొత్త వ్యవస్థ తెచ్చారు. కొత్త వ్యవస్థనైనా మీరు ఏమైనా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారంటే అది లేదు. దాని మీద ఒక సంవత్సరానికి ఒక 6,000 కోట్ల రూపాయలు. ఇలా మీకు డబ్బులంటే లెక్కలేదు, గవర్నమెంట్ డబ్బులంటే అసలు లెక్కలేని పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు దుబారా, ఇలా దుబారా చేయటం వల్ల కాదు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఒక పక్క దుబారా చేస్తారు, మీకు సంపాదించడం చేత కాదు. మీకు సంపాదించడం చేత కానప్పుడు మీకు అధికారం ఎక్కడుంది? దుబారా చేసే అధికారం ఎక్కడుంది? ప్రజల సొమ్ముని మీరు కస్టోడియన్ ఉండాల్సిన వ్యక్తులు. మీకు సంపాదన చేత కాదు, గమ్ము నుండి అట్లీస్ట్ దుబారాన్ని కాకుండా చూసుకోవాలి. రాత్రి ఏ ఆలోచన వస్తే ఆలోచన తెల్లారలేకి ఇంప్లిమెంట్ చేయటం, మళ్ళీ తూచటము, ఎనికి తగ్గటము, ఈలోపు ఖర్చు అయిపోతుంది 1,000 కోట్లు. ఇది గవర్నమెంట్ అండి, ఇంటి మన ఇంట్లో నిర్ణయం కాదు. ఒక డెసిషన్ తీసుకొని ఎన్నికకు వస్తే 1,000-2,000 రూపాయలు ఖర్చు అయ్యి నష్టపోవడానికి గవర్నమెంట్లో డెసిషన్ తీసుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకొని ఏ నిర్ణయం ఫెయిల్యూర్ అయినా కూడా 1,000 కోట్లు నష్టపోతాం. మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ అవే కదా, ఒక్క నిర్ణయం సరైనదా? ఇది ఇక లూటింగ్. ఈరోజు లిక్కరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక కేసుకు 250 రూపాయలు పెట్టుకుంటే ఈరోజు అదే కేసుకు మీరు దాదాపు 1,250 రూపాయలు పే చేస్తున్నారు. ఎవరి లెక్క ఎవరికి పే చేస్తున్నారు? మీరు 1,000 రూపాయలు ఎందుకు పెరిగింది? ఒక్కసారిగా 250 నుంచి 1,250 రూపాయలు వెళ్తుంది కేసుకి. ఆ 1,000 రూపాయలు ఎవరు తింటున్నప్పుడు? లిక్కర్ కంపెనీలన్నీ మీవి కాదా? వస్తాం దానికి కూడా, ఆ డీటెయిల్స్ అనేది తీసుకుని కూడా వస్తాం. ఆ లిక్కర్ కంపెనీస్ ఎవరెవరివి, ఏ టైంలో ఇన్కార్పొరేట్ అయినవి, దాంట్లో డైరెక్టర్స్ ఎవరు, అంత లిస్టు బయట పెడతాం. ఏదో గాలిలో చెప్పి గాలి మాటలు చెప్పము. 1,000 రూపాయలు అది లూటీ లిక్కర్ మీద స్టాండు. ఈరోజు మీరే అన్నారు ఫ్రీగా ఇవ్వకూడదు ప్రజలకి, ట్యాక్సులు దాని మీద కలెక్ట్ చేసుకోవాలి, సీఎంఐ ఛార్జెస్ అన్నారు. కరెక్టే. ఏది మరి ఇప్పటికీ ఇసుక ప్రజలకు దొరకట్లేదు, కానీ మీరు మాత్రం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇసుక మాత్రము విపరీతంగా అవైలబుల్ ఉంది. ఎక్కడ పోతుంది? పక్క రాష్ట్రంలో తరలిస్తున్నారు. 2019 సెప్టెంబర్లో ఇసుక లేదని దొరికితే, దొరకట్లేదని అడిగితే మీరు ఏం చెప్పారు? వర్షాలు పడుతున్నాయి, మీ టీడీపీలకు ఏమైనా తెలియదా లేదా? వర్షాలు పడుతుంది డిస్కెట్ ఇస్తుందన్నారు. 2019 వర్షాలు అయిపోయినాయి, 2020 వర్షాలు అయిపోయినాయి, 2021 వర్షాలు అయిపోయినాయి, కానీ ఇప్పటికి ఇసుక దొరకదు. కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కావాల్సిన దానికంటే ఎక్కువ దొరుకుతుంది. ఎవరన్నా పొరపాటున దొరకాల్సింది వస్తే ఇంతకుముందు 100 రూపాయలకు ఇసుక దొరుకుతుంటే ఉదాహరణకి, ఇప్పుడు 500 రూపాయలు ఎక్కువ పెట్టి కొనాలి మీ దగ్గర ఇసుక, అది కూడా దొరకదా సరిగా అంత పెట్టినా కూడా? ఇది ఒక లూటి లిక్కర్, ఒక లూటి మైనింగ్ విపరీతంగా. ఇంతకుముందు ఉదాహరణకి 1,00,000-2,00,000 రూపాయలు వాళ్ళు ఏదన్నా మైనింగ్ సంబంధించి ఛార్జెస్ పే చేసేదింటే ఉదాహరణకి దాన్ని 10 లక్షలు 15 లక్షల రూపాయలు చేసేసి ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచేసి వాళ్ళందరూ నిలగొట్టేసి మీ కంట్రోల్లో తెచ్చుకుంటారా? మైనింగ్ లూటింగా? మీరు న్యాచురల్ రిసోర్స్ని, ఇసుకను కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇలాంటి మొత్తాన్ని లూటీ చేస్తుంటారు. ఒక పక్క లూటీ, ఒక పక్కనేమో దుబారా. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రానియకుండా లూటీ చేస్తుండ్రు. ఏదో కొద్ది గొప్ప ఆదాయం వస్తే దాన్ని మాత్రం దుబారా ఖర్చు చేస్తారు, దుబారా చేసేస్తారు. ఏదన్నంటే డబ్బులు లేవంటారు, మళ్ళీ ట్యాక్సులు పెంచుతారు విపరీతంగా. కేంద్రం దగ్గర పోయి సాగిలపడతారా? మీరు సాగిలపడాల్సింది ఏంటి? కేంద్రం దగ్గర సాగిలపడాల్సిన అవసరం ఏముంది అసలు? మనకు ప్రత్యేక హోదా, మన హక్కు. చంద్రబాబు నాయుడు గారు పోరాడలేదా? రాజీనామాలు చేయించరాదు ఎంపీ చేత? ఎందుకు చేయించరు మీరు రాజీనామాలు? ఎందుకు అడగరు? ఆ రోజు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? మెడలు వంచి చేసుకొస్తామన్నారు. ఏమైంది ఆ మెడలు వంచటము? ఏడబోయినది ఆ ప్రగల్భాలు, ఆ మాటలన్నీ. మెడలు వంచడం పక్కన పెట్టండి, ఈ అడుక్కోవటం ఏంటి అసలు? వాళ్ళ దగ్గర మనకు రావాల్సిన రైట్ఫుల్గా విభజన చట్టం ప్రకారం మన హక్కుగా రావాల్సిన అంశాలన్నింటిని కూడా మీరు అడుక్కునే పరిస్థితి, అవి సాధించుకోలేరా మీరు? అప్పుడు ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు? మెడలు ఉంచుతామన్నారు, అవి చేస్తామన్నారు, ఇవి చేస్తామన్నారు.
ఇవన్నీ పెండింగ్ పెట్టుకుని ఒక పక్క దుబారా చేస్తూ ఒక పక్క లూటీ చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయి ఇవన్నీ చేస్తుంటే ఏదైనా ప్రతిపక్షాలు అడిగితే కేసులు పెట్టడము లేదా ఇష్యూస్ను డైవర్ట్ చేయడము. ఎప్పుడో 2019 స్కిల్ డెవలప్మెంట్లో డబ్బులు తిన్నదంట. ఇప్పుడు మీకు గుర్తొచ్చింది ఎందుకంటే ఇదిగో ఈ విధంగా మీరు కింద పడేది మొత్తం రాష్ట్ర నాశనం అయ్యేటికి ఆ అంశాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి కేసులు పెడతారు. అక్కడ ఎవరు ఆయన చంద్రు గారిని తీసుకొచ్చేసి వారి చేత చెప్పిస్తారు. ఏం చెప్తారండి చంద్రు గారు వచ్చేసి ఆయన జస్టిస్ చంద్రు గారు న్యాయ వ్యవస్థ ప్రభుత్వం పైన దాడి చేస్తుందంట. అసలు చంద్రు గారు గమనించారా? మీరు ప్రజలు కూడా గమనించండి ఏంటి జరిగింది. వారు దేని మీద పోరాడారు చంద్రు గారు ఆ రోజు? లేదా సినిమా జైబీ మన సినిమా వచ్చింది కదా, ఆ రోజు పోలీసు వ్యవస్థ సామాన్య జనాలను హింసిస్తుంటే న్యాయ వ్యవస్థకు వచ్చి కాపాడింది. ఈరోజు కూడా రాష్ట్రంలో ఇదే పోలీసు వ్యవస్థ సామాన్య జనాలను హింసిస్తుంది. డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి కొట్టి మానసికంగా వేధిస్తే వారు గుండెపోటు వచ్చి చనిపోయారు. ఆ రోజు వారు లాకప్లో చనిపోతే అక్కడ జైబీ సినిమాలో ఇక్కడ బట్టలు ఇప్పి రోడ్డు మీద కూడా అక్కడ లాకప్లో కొడితే లాకప్ చనిపోతే ఇక్కడ రోడ్డు మీద బట్టలు ఇప్పి కొడితే అదే దళిత డాక్టర్ మానసిక వేదనకు గురే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అది ఇది పోలీసు హింస, దీనివల్ల చనిపోయారు. ఇందుకు కదా న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక కిరణ్ అనే అబ్బాయిని రోడ్డు మీద పట్టుకొని చంపేశారు పోలీసు వ్యవస్థ కొట్టి. అందుకదా న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విపరీతంగా ప్రతి రాజకీయ నాయకుని మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతి రాజకీయ నాయకుని జైల్లో పెట్టి కొడుతుంటే అందుకదా న్యాయ వ్యవస్థ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, అందుకదా అడ్డుపడింది. ఇది కదా జస్టిస్ చంద్ర గారు మీరు గమనించాల్సింది. సినిమాలో ఏమో పోలీసు వ్యవస్థ దాష్టికాన్ని న్యాయ వ్యవస్థ ద్వారా మీరు అడ్డుకున్నారు, ఇక్కడ మాత్రం అదే పోలీసు వ్యవస్థ దాష్టికాన్ని ఇక్కడ న్యాయ వ్యవస్థ అడ్డుకుంటే మీరు మాత్రం న్యాయ వ్యవస్థ ప్రభుత్వానికి అడ్డుపడుతుందని మీరు వచ్చి చెప్తారా? మీరు చెప్పలేదు, మీరు చెప్పించారు. సాక్షాత్ మిమ్మల్ని ఎక్కడో ఉన్నవాళ్ళని పిలిపించి ఈరోజు చెప్పించారు. ఐఎమ్ వెరీ సారీ, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, కానీ మీరు ఈరోజు వీళ్ళ చేతిలో పడి ఆ గౌరవాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇప్పటికి మాకు బాధగానే ఉంది మీ గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే మీరు జన్యునిగా పనిచేశారు, అక్కడ దళితుల కోసం ఎంతో చేశారు. మీ గురించి మేము చాలా చదివినాం, సినిమాలు చూడటమే కాదు చదివాం. సో ఇది అంశం. సో ఇలాంటి అన్ని అంశాలను తీసుకొచ్చేసి ఇందు డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసినంత మాత్రాన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా? మెరుగుపడదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళు గాడిన బట్టి పని చేస్తారంటే చేయరు. చేయకపోగా ఈరోజు ఇది ఈ పరిస్థితి. సాక్షాత్తు పార్లమెంట్లో మా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, మేము అయిపోయాము, ఎత్తిపోయామని మీరే చెప్పారు. ఇక మేం చెప్పడం ఏంటి? ముఖ్యమంత్రి గారు మీరు చేతగా ఉన్నప్పుడు ఇప్పుడు అడుగుతున్నాం, మీరే చెప్పారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే ముందుగా. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం చేత కానప్పుడు ఆ పొద్దే రాజీనామా చేసి వెళ్ళిపోవాలన్నారు. మనం చెప్పిన హామీలు నెరవేర్చలేనప్పుడు ఆ పొద్దే రాజీనామా చేసి వెళ్ళిపోవాలన్నారు. ఈ రోజు మీరు సిపిఎస్ అంశం కావచ్చు లేకపోతే ఇంకొక అంశం కావచ్చు, చాలా అంశాల్లో మాట తప్పారు, మడమ తిప్పారు, చేత కాకపోయింది మీ వల్ల, మీరు చేయలేకపోయారు. మీరు చెప్పిన ప్రకారం మేము అడగట్లేదు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. రెండవది పరిపాలన చేత కానప్పుడు పరిపాలించలేనప్పుడు రాజీనామా చేసుకోవాలన్నారు. మీరు చెప్పిన మాటలు మేము అడుగుతున్నాం, రాజీనామా చేయాలి. ఈరోజు చేయగలరా మీరు? అది చేయండి సార్, మీకు గౌరవం నిలబడుతుంది. అది చేయకుండా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడము లేకపోతే ఏం లేని నిజాయితీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేసి ఇష్యూస్ని డైవర్ట్ చేస్తే ఏమి రాదు. ఇప్పటికైనా ప్రజలందరూ దయచేసి గమనించండి. నాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఒక్క అవకాశం అని ఇస్తే రాష్ట్రాన్ని ముంచేస్తారని ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంది. దయచేసి ఇప్పటికైనా మీరు గమనించండి. ప్రజలు మేము కాదు, మాతో పాటు మీరు కూడా ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కొంతైనా కళ్ళు తెరిచి కొంతైనా జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే ఇక నెక్స్ట్ 40-50 సంవత్సరాల పాటు మన రాష్ట్రం అంటేనే దేశం అసహించుకునే పరిస్థితులు తీసుకెళ్తారు ఈ నెక్స్ట్ 2 సంవత్సరాల్లో కూడా. కానీ తప్పదు, వాళ్ళకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం బరాయించాలి కాబట్టి, అయితే బరాయిస్తూనే వాళ్ళని మనం ప్రశ్నించాలి, సరైన గాడిలో పెట్టాలి. పెట్టి అట్లీస్ట్ ఫర్దర్ కన్నా నష్టం జరగకుండా మనము ఆపుకోవాలి.